బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళసై అపాయింట్మెంట్ లభించింది. కాసేపట్లో గవర్నర్ను సబిత కలవబోతున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డు విషయంలో తనకు సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని ఇటీవల గవర్నర్ కోరారు. విద్యాశాఖ మంత్రి అధికారులు వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆమె లేఖ రాశారు. దీంతో గవర్నర్ను కలిసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అపాయింట్మెంట్ కోరారు. ఈ నేపథ్యంలో వారికి గవర్నర్ అపాయింట్మెంట్ లభించింది. మరోవైపు శాసనసభ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారంటూ పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. ఫైల్స్ను ఎక్కువ కాలం తొక్కిపెట్టడం మంచిది కాదని సిపిఐ నారాయణ కూడా అన్నారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళసై అపాయింట్మెంట్ లభించింది. కాసేపట్లో గవర్నర్ను సబిత కలవబోతున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డు విషయంలో తనకు సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని ఇటీవల గవర్నర్ కోరారు. విద్యాశాఖ మంత్రి అధికారులు ఇచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆమె లేఖకు రాశారు. దీంతో గవర్నర్ను కలిసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అపాయింట్మెంట్ కోరారు. ఈ నేపథ్యంలో వారికి గవర్నర్ అపాయింట్మెంట్ లభించింది. మరోవైపు శాసనసభ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారంటూ పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. ఫైల్స్ని ఎక్కువ కాలం తొక్కిపెట్టడం మంచిది కాదని సిపిఐ నారాయణ కూడా అన్నారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళసై అపాయింట్మెంట్ లభించినట్టు మనకు తెలుస్తోంది. ఇక అప్డేట్స్ అందించడానికి ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు ఫోనింలో. చెప్పండి రాజమౌళి, మరి కాసేపట్లో గవర్నర్ను సబిత కలవబోతున్నారు, ఎలాంటి ఉత్కంఠ నెలకొందంటారు, అప్డేట్స్ ఏంటి? శైలత, తెలంగాణ గవర్నమెంట్ తో పాటు తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరి మధ్య కూడా సయుధ కుదరట్లేదని నిన్న నుంచి చెప్తున్నాం. నిన్న ఏదైతే తెలంగాణ గవర్నర్ తమిళసై నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, తాను ఎక్కడ కూడా ఏం చేయలేదు, తాను కొన్ని బిల్స్ పంపారు, ఆ బిల్స్ నేపథ్యంలోనే చెక్ చేయడానికి కొంత టైం తీసుకున్నాను, ఆ టైం తీసుకున్న తరుణంలో ఇమ్మీడియట్లీ పంపాను, కానీ నా మీద అపనిందలు వేస్తుంది, మొత్తం మీద నన్ను ఎక్కడి నుండి ఎక్కడికి లాగాలని చూస్తుంది, అది తెలంగాణ ప్రజలు గమనించాలంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నన్ను ఎవరు కలవలేదు, దానికి తగ్గట్టు ప్రోటోకాల్ను కూడా పాటించడం లేదు, నేను ఎక్కడికి వెళ్ళగానే నాకు ప్రోటోకాల్ పాటించట్లేదు అంటూ తెలంగాణ గవర్నమెంట్ మీద తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన ఫోన్ ట్యాపింగ్ సంభాషణ కావచ్చు, వేరే వేరే ఇతర అంశాల మీద కూడా మాట్లాడింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించిన విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తను అపాయింట్మెంట్ కోరుతాను గవర్నర్ని, గవర్నర్ను నేరుగా కలిసి తనకు ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించి, తనకు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి మొత్తం మీద తనకు వివరిస్తాను, మొత్తం మీద తను నివృత్తి చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఈ రోజు 5:30 తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరికొద్ది క్షణాల్లో తెలంగాణ గవర్నర్ తమిళసైని తెలంగాణ మా ఏదైతే విదేశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కలవున్నారో కలిసి తనకు ఉన్నటువంటి అనుమానాలకు రేకెత్తించిన అవన్నీ కూడా నివృత్తి చేయడానికి తనకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తనకు కావాలంటే ఏదైనా కానీ మా ప్రభుత్వం తరఫున ఏదైనా సంబంధించాలనుకున్నాము, ఎక్కడ కూడా లోతుపాటు లేకుండా పంపిన బిల్లులను మాత్రం కళ్ళతో చూడకుండా గుడ్డిగా సంతకాలు పెట్టే దానికి లేదు కాబట్టి ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను, గవర్నర్ చెప్పిన దానికి ప్రతి దాన్ని కూడా వివరించనున్నట్టుగా విదేశాఖ మంత్రి కోరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆమె కూడా లేఖ రాశారు. ఆ లేఖ పర్వంలో మొత్తం మీద ఎన్నిసార్లు లేఖలు రాసినా కానీ సమాధానం లేదని, ఆ లేఖలకు సమాధానం చెప్తానని కూడా విదేశాఖ మంత్రి తను కలవన్నట్టు తెలుసుకుంది.